తీరేసినటువంటి అనుభవం ఎవరు కూడా లేరు. ఆయన సినిమాలో ఏడు మాటలు పడినటువంటి మాటలో మనం సేవ చేశాం కదా, తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుకున్నానని చెప్పిన రీతిగా ఆ ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో ఆ ప్రాణం విడిచాడో లేదని చెప్పి ఏం చేశారు బల్లెంతో వచ్చారు. నీరు రంగము మారినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ సువార్త పాఠ భాగంలో పరిశుద్ధమైనటువంటి మత్తయి రాసిన సువార్తలో 27వ అధ్యాయంలో చనిపోయినప్పుడు కూడా ఎంతైనా వదిలిపెట్టకుండా ఆయన ఏ రీతిగా రక్షిస్తున్నారు అనేటువంటిది, ఆయన ఏ రీతిగా వారు ఇంకను కూడా వారు పని తీర్చుకుంటున్నారు అనేటువంటిది మనం చూస్తాం అక్కడ. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త